సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పెద్దతాండ గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం శీతలాభవాని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా తాండాల్లోని మహిళలు బెల్లం అన్నం నైవేద్యంగా వండి తమ పాడి పంటలు బాగుండాలని, తాండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తాండా నడిపొడ్డున కొలువే ఉండే ఏడుగురు వనదేవతలను పూజించి శీతలాభవానికి నైవేద్యం సమర్పించే సాంప్రదాయంగా వస్తున్న ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని గిరిజనులు తెలిపారు. పెళ్లి కాని గిరిజన ఆడపడుచులు శీతలాభవాని వేడుక రోజు భవానీ అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి గోధుమలు నానబెట్టి 9 రోజుల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి నీళ్లలో కలిపితే త్వరగా పెళ్లిళ్లై భర్త పిల్లలతో సంతోషంగా ఉంటారనే నమ్మకంతో తీజ్ ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని గిరిజనులు తెలిపారు. మన 7 దేవతలు మాయి 7 దేవతలకు నైవేద్యం పెడతాం. బెల్లం పువ్వు గుడాలు డాక్టర్ తీసి మేము మంచిగా ముక్కుంటాం. మళ్ళీ ఆ తర్వాత మేము శీతల భవానికి ముగి తర్వాత మేము మళ్ళీ గోధుమలు నానబెట్టి మేము తీసి పండుగ నానబెట్టి 9 రోజులకు మళ్ళీ నీళ్ళలు వేస్తాం. మా సాంప్రదాయం మాకు బాగుండాలని తొందరపడి కాపాడడం అట్లా చేసుకొని జరుపుకుంటాం. మాకు బాగుంటుంది. ఈరోజు శీతలాభవాని పండుగను జరుపుకుంటున్న రాష్ట్ర వ్యాప్తంగా మన లంబాడి సోదరులకు, సోదరి మనులకు, అన్నలకు, అక్కలకు అందరికీ శీతల శుభాకాంక్షలు. మరియు మన పెద్ద తండ గ్రామ పంచాయతీ తరఫున కూడా అందరికీ మా తండ తరఫున, నా తరఫున, శీతలాభవాని తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు శీతలాభవాని ఎందుకు జరుపుకుంటాం అంటే మేము దాదాపు మనకు సంస్కృతి సాంప్రదాయాలను పాటించుకుంటూ ముందు తరాలుగా మన మా వారసత్వం కూడా ఇదే ఆచారాలు కొనసాగిస్తుంటూ మన శీతల అనే ఏడుగురు అమ్మలు ఉంటారు. వాళ్ళను స్మరించుకుంటూ వాళ్ళను గుర్తు చేసుకుంటూ మన ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఇంకా పంట పొలాలు కావచ్చు, ఈ అన్నిటినీ మేము మన ఈ రోజుల్లో కరోనా మహమ్మారి అనేది కూడా మన పెద్ద మొత్తాన ప్రపంచవ్యాప్తాన్ని విశ్వవ్యాప్తంగా తుమ్మేస్తుంది. అంటే దాంతో ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శీతలాభవనాలు అనేవి కూడా మన అందరినీ మా లంబాడిస్తున్న కాకుండా